చిరంజీవి చిన్న కూతురు త్రీజ మాజీ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ చనిపోవడం జరిగింది. అయితే చనిపోయిన తర్వాత ఇక తను చనిపోయాడని చెప్పేసి అక్కడున్న తన ఫ్రెండ్స్ అలాగే కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక తను ఊపిరితిత్తుల ఫెయిల్యూర్ కారణంగా చనిపోవడము, దానివల్ల బాడీ అంతా కూడా తనకు ఇబ్బంది కలగడము, హార్ట్ అటాక్ రావడము ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సరే ఇక వీరిని పక్కన పెట్టేస్తే శ్రీజ అలాగే శిరీష్ భరద్వాజ్ ఇద్దరు 4 ఏళ్ళు కాపురం చేసుకున్న తర్వాత 2011లో విడిపోయారు. ఆ తర్వాత పెద్ద కూతురు నివృత్తి ఎప్పుడూ కూడా శ్రీజతోనే ఉండడం జరిగింది. నిజానికి శ్రీజ అలాగే శిరీష్ ఇద్దరికి పుట్టిన పాప నివృత్తి అనమాట. అయినప్పటికీ కూడా కనీసం ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా శిరీష్ భరద్వాజ్ దగ్గరికి తన కూతురు వెళ్ళదు. అయితే ఇక చనిపోయే ముందు కూడా ఇక్కడ శిరీష్ భరద్వాజ్ తన కూతురు విషయంలో అస్సలంటే అస్సలు ప్రేమ చూపించలేదని, తన్ని కనీసం తన కూతురు ఉందన్న విషయాన్ని కూడా తను పట్టించుకోకుండా రెండో పెళ్లి చేసేసుకుని పూర్తిగా కూతుర్ని శ్రీజకి వదిలిపెట్టేయడం జరిగిందని అప్పటి బాధపడుతుంది శ్రీజ. అంతేకాకుండా ఎన్నో సందర్భాలలో నివృత్తి తన తండ్రి కోసం చాలా ఆపేక్షించింది, అంటే తను కోరుకుంది. అయినప్పటికీ కూడా శ్రీజ మొదటి కూతురు నివృత్తి మాత్రం చాలా అంటే చాలా మిస్ అవుతుంది వాళ్ళ డాడీని. కానీ ఆ తర్వాత శ్రీజ కళ్యాణ్ దేవ్ని పెళ్లి చేసుకోవటం, కళ్యాణ్ దేవ్ తన ఇద్దరు ఆడపిల్లల్ని ప్రేమగా చూసుకోవటం ఇవన్నీ కూడా చకచక జరిగిపోయాయి. మరి శిరీష్ భరద్వాజ్ తన కూతురు విషయంలో కూడా ఈ రకంగా ప్రవర్తించడం శ్రీజకు అస్సలు జీర్ణం కాని విషయం అని చెప్పుకోవాలి.